నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు. ఇప్పుడు అందరికి అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి. ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, పైగా అప్పులు అయిపోతున్నాయి. అప్పుల బాధలో నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతున్నారు. అప్పులన్నీ తీరి ప్రశాంతంగా ఉండడానికి మంచి రెమెడీ చెప్పండి. తప్పకుండా అమ్మా. ఈ రుణ బాధలు అనేవి జీవితంలో సర్వసాధారణం అయిపోయినాయి ఇప్పుడు మానవులందరికీ. ఎందువల్ల అంటే, ఒక ఇల్లు తీసుకోవాలన్నా రుణం చేయాల్సి వస్తుంది, ఒక వెహికల్ తీసుకోవాలన్నా రుణం చేయాల్సి వస్తుంది. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఈ రుణ బాధలు అనేవి ఎక్కువైపోయాయి. ఖర్చులు కూడా ఎక్కువైపోయి ఈ ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ఏమిటి, ఈ రుణ బాధల నుంచి విముక్తి చెందాలి అంటే కొన్ని కొన్ని నియమాలు వాళ్ళు పాటించాలి. ఎటువంటి నియమాలు పాటించాలంటే, రుణ బాధ నివృత్తి కోసం చక్కగా అమ్మవారి యొక్క శ్లోకం ఒకటి ఉంది మనకి, ఆ శ్లోకాన్ని మనం ఖచ్చితంగా పారాయణ చేయాలి. చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో రుణ బాధలు చక్కగా తొలగిపోతూ ఉంటాయి. అట్లాగే యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగజేసింది. ఈ లక్ష్మీ అనుగ్రహం కలిగిందంటే ఆ రుణ సమస్యలు అవన్నీ కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రుణాలు చేయడం అనేది సర్వసాధారణమైంది కాబట్టి ఈ రుణ బాధ నుంచి ఏ మానవులైనా బయటపడాలి అంటే ఈ యొక్క నామాన్ని 108 సార్లు ప్రతిరోజు నిత్యము పారాయణ చేసి కొద్దిగా తీర్థము నీళ్లు వదిలిపెట్టి యథత్వం లక్ష్మీదేవత అర్పణం అని చెప్పేసినని కొద్దిగా నైవేద్యంగా ఏదో ఒకటి పండు కానీ ప్రసాదంగా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదం స్వీకరించి ఆ తీర్థం తీసుకోవడం ద్వారా ఈ రుణ బాధల నుంచి ఏ మానవులైనా విముక్తి చెందడం జరుగుతుంది. అట్లాగే రుణం కలగాలి అన్నా దైవానుగ్రహం ఉంటేనే వస్తుంది. అప్పు కావాలన్నా కావాలన్నా సరే రుణం తీర్చడం సమస్య కాదు, రుణం కలగాలి అన్నా అప్పు దొరకడానికి కూడా యోగం ఉండాలి. యోగం ఉంటే గానే మనకి రుణం అనేది సంప్రాప్తి. కొందరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పుట్టేస్తుంది అప్పు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అది మరి ఆ దైవ అనుగ్రహం ఉంటేనే ఆ రుణం కలిగేది. ఆ రుణం తీర్చాలి అన్నా దైవానుగ్రహం కలగాలి. అందువల్ల ఆ దైవానుగ్రహం కలగాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి అర్చన ఆరాధన చేయటం ఓ చాలా విశేషం. ఈ రుణ బాధల నుంచి విముక్తి చెందాలంటే ప్రతి మంగళవారం మానకుండా ఆంజనేయ స్వామికి 40 ప్రదక్షిణాలు చేసి 21 నిమ్మకాయలతోటి ఆ యొక్క మాల వేసి రుణ బాధ నివారణ సిద్ధ్యర్థమని సంకల్పం చేసుకుని ఎవరైతే ఆకు పూజ తమలపాకు పూజ స్వామికి చాలా ఇష్టం, తమలపాకు పూజ చేసి సింధూరార్చన చేస్తారు వాళ్ళకి రుణ బాధల నుంచి. ఎందువల్ల అంటే రుణకారకుడు ఎవరు, కుజుడు. కుజుడు ఏ వారానికి అధిపతి, మంగళవారానికి అధిపతి. ఈ మంగళవారానికి అధిపతి అవడం వల్ల మంగళవారానికి కుజుడు అధిపతి, సుబ్రహ్మణ్య స్వామి అధిపతి, అధిష్టాన దేవతలు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ఈ ఆంజనేయ ఆరాధన చేయటం వల్ల ఈ రుణ బాధలు అవి ఖచ్చితంగా తొలగి తీరుతాయి. అందుకనే ఈ రుణ విముక్తి అర్థం అంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాం చకారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ రుణ పీడోపశాంతయే అని చెప్తాం శ్లోకం. అంటే రోగాలు రాకుండా ఉండాలన్నా, రుణ బాధలు రుణం కలగాలన్నా రుణం తీరాలన్నా ఈ యొక్క కుజుడే కారకుడు. అందువల్ల ఆ కుజుడు ప్రధానమైన గ్రహం కాబట్టి ఆ కుజుడికి మంగళవారం ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారానికి అధిష్టాన దేవత ఈ యొక్క ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈ యొక్క ఆంజనేయ ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా ఎవరైతే ఉంటారో వాళ్ళకి రుణ సమస్యల నుంచి విముక్తి చెంది రుణ బాధలు తొలగి చక్కగా వాళ్ళకి ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండవు అనేది జరగడం తీరుతున్నారు. గురుగారు, అప్పులు ఒక్కొక్కసారి తీసుకున్నప్పుడు తొందరగా తీరువు అంటే తీసుకున్నప్పుడు ఆ తిథిని బట్టి కానీ తీసుకున్న టైంని బట్టి కానీ ఏమన్నా ఉంటుందా తీరకపోవడానికి? ఖచ్చితంగా ఉంటుందమ్మా. తీసుకునే సమయం మంచి సమయంలో కనుక రుణం తీసుకోకపోతే ఆ రుణం తీరదు. అందువల్ల అంటారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అంటే రుణం అనేది అది ఒక బంధంగా ఏర్పడిపోతుంది మనకు. ఖచ్చితంగా మనం అప్పు తీసుకున్నాం కదా, వాళ్ళు పట్టించుకున్నారా, వాళ్ళకి ఎవరికో మనకు అవసరం తీరిపోయింది, మనం అప్పు తీర్చలేదు, మనం హ్యాపీగా మనం ఉన్నామా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే రుణం తీసుకున్నాడో వాళ్ళకి మరో జన్మ అనేది భగవంతుడు ఇచ్చేస్తారు. ఖచ్చితంగా మరో జన్మ ఉంటుంది. ఆ రుణం తీర్చలేదా, మరి ఎవరికైనా బాకీ పడ్డామా, మనం 1 రూపాయి బాకీ పడ్డా సరే వచ్చే జన్మలో వాడికి వడ్డీతో సైతంగా మనం తీరుస్తాం ఖచ్చితంగా. అందుకనే రుణానుబంధం అంటారు. అంటే బంధం అనేది ఏర్పడుతుంది రుణం, రుణంతో బంధం అనేది. అందువల్ల ఎవరి దగ్గర అయినా సరే ఎవరికైనా నేను తర్వాత ఇస్తాలే
చూస్తానే అని మర్చిపోయినా, ఏదైనా ఒక కొంచెం బాకీ పడ్డా, ఆ బాకీ వల్ల కూడా ఈ బంధం అనేది ఏర్పడిపోతుంది. అది ఎటువంటి బంధము అంటే, మరొక జన్మలో వారి కింద మనం పనిచేసేటట్టుగా ఆ రుణం తీరేంత వరకు వాళ్ళ దగ్గరే మనం ఉంటాం. లేదంటే వాళ్ళు మన దగ్గర ఉండడం కానీ, వాళ్ళకి మనం సేవ చేయడం కానీ అలాంటివి జరుగుతూ అట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అందువల్ల పశుపత్ని సుధాలయ అంటే, పశువు అంటే ఏమిటి, పశువులు జంతువులు, కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, గేదెలు ఇలాంటివన్నీ పెంచుకుంటూ ఉంటారు. ఆ పశువు మన దగ్గరికి వచ్చింది అంటే కానీ గత జన్మలో అది మనకు రుణం పడ్డం, దానికి దానికి సేవ చేయని భగవంతుడు మన దగ్గర పెట్టాడు. దానికి మీరు ఏదో రుణం పడ్డారు, ఆ రుణం తీరేంత వరకు మిమ్మల్ని అంటి పెట్టుకున్నాడు. రుణం తీరగానే అది వెళ్ళిపోతుంది. పత్ని భార్య అంతే, భార్య పెళ్లి చేసుకున్నామని చెప్పేసరని 7 జన్మల బంధం మాది అని అంటూ ఉంటారు చాలా మంది. ఆవిడ గత జన్మలో మీరు రుణం ఉంటే ఈ జన్మలో మీకు భార్యగా వస్తుంది. భార్యను స్వీకరించడం కూడా రుణంతోనే స్వీకరిస్తాట. ఆ రుణం తీరేంత వరకు భార్యగా ఉంటుంది ఆవిడ ఖచ్చితంగా. సుతులు అంటే పిల్లలు, సంతానం, వాళ్ళ రుణం తీరుస్తాం. ఎందుకంటే మగవాడు సంపాదించి భార్యకి పిల్లలకి ఇస్తూ ఉంటాడు కదా సహజంగానే. ఇవాళ వాళ్ళ రుణంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సుతులు అంటే పిల్లలు, సంతానం కలగాలన్నా ఆ సంతానానికి ధనం అది ఇవ్వడం, సంతాన అభివృద్ధికి తోడ్పడటం, ఇదంతా కూడా రుణం ఉండడం వల్లే, రుణ బాధల వల్లే మాత్రమే. వాళ్ళకి గతంలో రుణం ఉన్నారు కాబట్టి. అలాగే దేవతా ప్రతిష్టలు చేస్తూ ఉంటారు కొందరు. అది దేవతా ప్రతిష్ట చేయడం కూడా అది రుణంతోనే. దేవాలయాలు నిర్మించడము, దేవాలయ ప్రతిష్టలు చేయటము, యజ్ఞయాగాది క్రతువులు, ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ యజ్ఞం చేస్తున్నారంటే గత జన్మలో భగవంతుడికి రుణపడ్డాడు ఆయన, అలా రుణపడ్డాడు కాబట్టి ఆ రుణం ఈ రకంగా భగవంతుడు యజ్ఞం చేయని మనసులో పుట్టించి ఆ యజ్ఞం చేయించి ఆ రుణం తీరుస్తూ ఉంటాడు. అందువల్ల ఆ రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అన్నారు. అందువల్ల ఆ రుణం ఖచ్చితంగా ఆ తీరాలన్నా ఒక మంచి సమయంలోనే రుణం చేయాలి. మరి తీర్చినప్పుడు ఎలాంటి సమయం, తీర్చేటప్పుడు మంగళవారం రుణం తీరిస్తే మళ్ళీ అప్పు చేయరు అనే మాట కూడా ఉంది. మంగళవారం ఎందుకంటే కుజుడు అధిష్టాన దేవత కాబట్టి మంగళవారం అప్పు తీర్చారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అప్పు చేయరు అల్లు అనేది ఒక ప్రతీతిగా మనకు కొన్ని గ్రంథాలు అవన్నీ చెప్తున్నాయి. అందువల్ల మంగళవారం కూడా రుణం తీరిస్తే మంచిది, అందులో ఆ విషయంలో మాత్రం సందేహం అనేది లేదు. అలా ఎవరైనా సరే ఈ యొక్క బాధల నుంచి తొలగి అందరూ ఉండాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, ఇట్లా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, కుజుడు ప్రార్థన చేయడం, కుజుడికి నమస్కారం చేయడం, కందులు దానంగా ఇవ్వటం, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళకి రుణ బాధ నుంచి విముక్తి చెంది సుఖంగా ఉండటం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు, మంచి రెమెడీ చెప్పారు, నమస్కారం. ధన్యవాదాలు.